मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी चेपड़ुतున్న अभिवृद्धि संक्षेम फलालु इंटिंटा अंदुतున్నాయని राष्ट्र देवादाय शाख मंत्री वेल्लंपल्ली श्रीनिवास अन्नारु। प्रतिपक्षालु पंचायती एन्निकल्लो पराभवं पोंदिना इंका वैसीपीनी लक्ष्यंगा चेसुकोनी विमर्शलकु दिगडानी आयन तप्पुपट्टारु। 49వ డివిజన్ పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజలను కలుసుకున్నారు। దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 49వ డివిజన్ పరిధిలోని ప్రైజర్పేట కొండ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు। వేసపోగు వారి వీధి, పాటిబండ్ల వారి వీధి తైతర ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు। అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందిస్తున్నామన్నారు। మానిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలను ఏడాది వ్యవధిలో అమలు చేసి చూపారన్నారు। పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూసేనా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు మానుకోవాలని సూచించారు। కొండ ప్రాంత వాసుల దృష్టికి తెచ్చిన మెట్ల మార్గాలు, డ్రైనేజ్ వంటి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు। 49వ డివిజన్ వైసీపీ అభ్యర్థి బుల్లా విజయకుమార్ మాట్లాడుతూ డివిజన్ వాసుల దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు। ఈ పర్యటనలో పలువురు అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు। ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్లో డివిజన్ పర్యటన చేసుకుంటూ ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుంటూ అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా వస్తున్నాయి, అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక వాటి అన్నింటిని కూడా నేరుగా చూసి అధికార దృష్టి తీసుకొచ్చి దాన్ని వెంటనే పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది। చాలామంది కొంతమంది ఎలిజిబిలిటీ ఉండి కూడా చేయుత రాలేదని కొంతమంది చెప్పడం జరిగింది। అదే విధంగా ఇళ్ల స్థలాలు దాదాపు చాలా వరకు వచ్చనే కొంతమంది టెక్నికల్ ఎర్రర్స్ వల్ల రాకపోతే వాళ్ళని ఇమిడియట్ గా వాళ్ళని మళ్ళీ అప్లై చేయించుకోవడం, ఇట్లా జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారో వారికి అన్ని కూడా వారికి నెరవేరాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం। ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది, ప్రజలందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ రోజు జయజయాలు పలుకుతున్నారు। ఈ రోజు మీరు రాష్ట్రవ్యాప్తంగా కూడా చూస్తున్నారు, చంద్రబాబు అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసి ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినా గానీ ప్రజలు ఈరోజు జగన్ గారికి ఏ విధంగా పట్టం కట్టారు। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోసం పనిచేసే వ్యక్తి కాదు, ఎన్నికల కోసం పసుపు కుంకు వచ్చే వ్యక్తి కాదు। గెలిచిన మొదటి రోజు నుంచి ఈ యొక్క మేనిఫెస్టోని 90% మేనిఫెస్టోని మొదటి సంవత్సరంలో అమలుపరిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 31 లక్షల కుటుంబాలకు సొంత ఇల్లు కల వేసిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు, చదువులకి అమ్మఒడి కావచ్చు, అదేవిధంగా 45 ఏళ్ల పైపడే మహిళలకి చేయూత కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందాలి, వారికి ప్రభుత్వం ద్వారా మనం అందరికీ అండగా ఉండాలని చెప్పిన ఒక మంచి హృదయంతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మా పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను। ఈరోజున పశ్చిమ నియోజకవర్గంలో మా శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు పర్యటనలో నిమిత్తంగా నేను పొడి చేస్తున్నటువంటి 49వ డివిజన్లో పర్యటన చేస్తున్నారు। ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది, వాళ్ళు చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మా ఇంటికి చేరినాయి అని చెప్పి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, అమ్మఒడికి సంబంధించిన కానివ్వండి, అన్ని సంక్షేమ పథకాలు మా ఇంటికి వచ్చింది సార్ అని చెప్పి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు। అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్య అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య, మెట్ల సమస్య అనేది ఉందని చెప్పి చెప్పడం జరిగింది। అధికారులను వెంటనే ఆదేశించి దాన్ని టెండర్లు వేసి వెంబటనే అది ప్రారంభించమని చెప్పి మంత్రి గారు ఆ అధికారులకి ఆదేశించడం జరిగింది। రాష్ట్రంలో మిగిలిన 3 విడతల ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు। గురువారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్తో భేటీ అయ్యారు। తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు। మిగిలిన 3 విడతల ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని సూచించారు। తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్లోని నగరపాలక సంస్థ ప్రాథమిక ఉర్దూ పాఠశాల అభివృద్ధికి వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ శంకుస్థాపన చేశారు। 14వ ఆర్థిక సంఘం నిధులతో 60 లక్షల వ్యయంతో నూతన భవనం ఏర్పాటు చేస్తున్నామని దేవినేని అవినాష్ తెలియజేశారు। జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ పేర్కొన్నారు। తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ పరిధిలోని నగరపాలక సంస్థ ప్రాథమిక ఉర్దూ పాఠశాల ప్రాంగణంలో
నూతన భవనానికి స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి నవీన్ తో కలిసి దేవినేని అవినాష్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ డివిజన్ లోని నగరపాలక సంస్థ ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో నూతన భవనం ఏర్పాటుకై 14వ ఆర్థిక సంఘం నిధులతో 60 లక్షల వ్యయంతో నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. 12వ డివిజన్లో ఉర్దూ స్కూల్ ఏదైతే 60 లక్షల రూపాయలతో 14 ఫైనాన్స్ కింద దాదాపుగా 60 లక్షల రూపాయలతో కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేస్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా శంకుస్థాపన చేస్తానికి ఈరోజు పెద్దలు ఈ డివిజన్ అభ్యర్థి నవీన్ గారు కానివ్వండి, రిజ్వాన్ గారు కానివ్వండి, కలీం గారు కానివ్వండి, మైనార్టీ పెద్దలు కానివ్వండి, ఖాళీ గారు కానివ్వండి, అదేవిధంగా కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ గారు కోఆప్షన్ మెంబర్ మునీర్ అహ్మద్ గారు కానివ్వండి, మాజీ కోఆప్షన్ మెంబర్ మునీర్ అహ్మద్ గారు కానివ్వండి, అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే గతంలో నేను ఈ కళాశాలకు వచ్చినప్పుడు దాదాపుగా ఒక 5-6 నెలల క్రితం ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే టీచర్స్ అందరూ గారా వాళ్ళు చెప్పారు ఈ విధంగా స్కూళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం, అదేవిధంగా మాకు సరైన ఫెసిలిటీస్ లేవు, బిల్డింగ్ సౌకర్యవంతంగా లేదు, అదేవిధంగా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా వెంటనే పెద్దలు బొత్స సత్యన గారి దగ్గర దృష్టికి మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఈ బిల్డింగ్ రీకన్స్ట్రక్షన్కి 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం, ఈరోజు శంకుస్థాపన చేస్తాం, నిజంగా చాలా సంతోషమైన విషయం. గతంలో అనేకసార్లు గతంలో ఉన్న నాయకులు కానివ్వండి వాళ్ళందరికీ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పుకున్నా ఈనాడు కూడా వాళ్ళు స్పందించిపోతాం, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అడిగిన వెంటనే ఈరోజు అదే విధంగా స్కూల్స్ విషయానికి వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ముఖ్యంగా నాడు నేడు కింద నేను అసలు ఈ స్కూల్ గారు నాడు నేడు కింద ముందు శాంక్షన్ అయింది కానీ దాన్ని వెంటనే 14 ఫైనాన్స్ కింద మారుస్తాం జరిగింది. ఈ 12వ డివిజన్లో ఉర్దూ స్కూలు నగరపాలక సంస్థ ప్రాథమిక ఉర్దూ పాఠశాల గత కొన్ని సంవత్సరాలుగా నాకు తెలిసి గత 20 సంవత్సరాలుగా ఇది కట్టబడింది. ఇక్కడ 20 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి అట్లాగే ఉంది. ఆ రోజు ఉన్న సదుపాయాలు ఏమి ఉన్నాయి ఇవాళకి అదే ఉన్నాయి, కానీ పిల్లలు పెరిగారు, స్ట్రెంగ్త్ పెరిగింది, దానికి తగ్గట్టు ఇక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి అయితే జరగలేదు. ఇక్కడ మేము ఈ విషయాన్ని మొన్న ఒక కరోనాకు ముందు అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్ళి అవినాష్ గారిని స్కూల్ తీసుకురావడం జరిగింది. ఆయన స్కూల్కి వచ్చిన తర్వాత ఈ స్కూల్ స్థితిగతులు చూసి ఇక్కడ ప్రిన్సిపల్ గారితో పేరెంట్స్ కమిటీతో అందరితో సంప్రదించి ఆయన కమిషనర్ గారికి ఒక రికమెండేషన్ ఇచ్చారు. యాక్చువల్గా దీన్ని నాడు నేడులో భాగంగా పెట్టించి దీని స్కూల్ని డెవలప్ చేద్దాం అనుకున్నాం, కానీ మన విజయవాడని నాడు నేడు నుంచి మినహాయించారు కరోనా కారణంగా. వెంటనే ఆయన ఏం చేశారంటే కమిషనర్ గారితో మాట్లాడి 14 ఫైనాన్స్ దాంట్లో పెట్టించి ఈ స్కూల్కి ఇవాళ 2 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణానికి 60 లక్షల వ్యయంతో ఆయన శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేయడం ఎంతో మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మన ఈ ఏరియాలోని ముస్లిం పిల్లలందరూ కూడా వాళ్ళ పిల్లలు, అలాగే ఈ పక్కన ఉన్న కట్ట మీద ఇది అనమనగుదిరి కట్ట దీన్ని ఆనుకునే ఉంటుంది, ఇక్కడ ఉన్న పిల్లల్లో ఎక్కువ మంది ఆ ఏరియా నుంచి వస్తుంటారు, అందరు తల్లిదండ్రులు పిల్లల మొహాల్లో ఇవాళ ఇక్కడ ఆనందాన్ని ఈరోజు మనం చూడటం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు ఉన్న పాఠశాలలు నాకు తెలిసి 50-60 ఏళ్ల క్రితం కట్టిన పాఠశాలలు కూడా మొన్నటి వరకు అట్లాగే ఉండేవి, అయ్యే గదులు తరగతి గదులు అవే మెట్లు కానీ అవే బాత్రూమ్స్ కానీ అట్లాగే ఉండే, డెవలప్మెంట్ ఏమి లేకుండా. ఒక్కసారి జగన్ గారు అధికారం చేపట్టంగానే పాఠశాలల ముఖ చిత్రం మారిపోయింది అనేది అందరికీ తెలిసిందే. ఇవాళ ఏ ఊళ్ళో వెళ్ళి పాఠశాలలు చూసినా కొత్త బిల్డింగులతో, కొత్త కొత్త రంగులతో, కొత్త కొత్త హంగులతో, కొత్త కొత్త సదుపాయాలతో మరి స్కూల్స్ అనేవి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారైనవి. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలు తగలబెట్టిన నిందితుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. 5 లక్షల విలువ చేసే ఒక ఇన్నోవా కారు, 3 మోటార్ సైకిళ్లను ఈ నెల 9న అదే ప్రాంతానికి చెందిన ఫణి దుర్గాప్రసాద్ తగలబెట్టడం జరిగిందని సెంట్రల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి కేసు వివరాలను మీడియాకు వివరించారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోరంకి కరణంగారి బజార్ వద్ద ఈ నెల 9వ తేదీన పార్కింగ్ చేసిన వాహనాలను తగలబెట్టిన నిందితుణ్ణి
పెనమలూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 9వ తేదీన ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలను తగలబెట్టిన నిందితుడు ఫణిదుర్గా ప్రసాద్ను అరెస్టు చేశామన్నారు. సుమారు 5 లక్షల విలువ చేసే ఒక ఇన్నోవా కారు, 3 మోటార్ సైకిళ్లను తగలబెట్టడం జరిగిందని ఏసీపీ మీడియాకు వివరించారు. అమ్మమ్మ గారింట్లో నివసించే ఫణిదుర్గా ప్రసాద్ ఆకతాయితనంగా వ్యవహరిస్తూ ఇటువంటి ఘటనలకు పాల్పడ్డాడని తమ విచారణలో తేలిందన్నారు. మద్యం సేవించిన తర్వాత ఫణిదుర్గా ప్రసాద్ సైకోగా ప్రవర్తిస్తూ ఇటువంటి ఘటనలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని ఏసీబీ మీడియాకు వివరించారు. ఫిబ్రవరి 9వ తేదీ కోరంకిలో తెల్లవారుజామున సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఆ వీధిలో 3 మోటార్ బైక్స్, 1 ఇన్నోవా వెహికల్ తగలబట్టడం జరిగింది. ముందు 3:30 గంటలకి ఒక బైకు మండటం చూసి జనాలు వచ్చి బయటకు వచ్చి అంతా చూశారు. తర్వాత మళ్ళా ఒక 45 నిమిషాల గ్యాప్లో ఇంకొక బైకు, అట్లనే 3వ బైకు, దాని పక్కనే ఇన్నోవా కారు కూడా తగలబట్టడం జరిగింది. దాని మీదట మాకు సమాచారం వస్తే మా పెనమలూరు ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది మేము కూడా వెళ్ళటం జరిగింది సీన్కి. సీన్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఏదంటే అదొక ఫస్ట్ బైక్కి లాస్ట్ బైక్కి ఆ వెహికల్ తగలబడిన దానికి మధ్యన సుమారు దాదాపు 100 మీటర్ల పైన డిస్టెన్స్ ఉంది. మధ్యలో కొన్ని వెహికల్స్ కూడా రోడ్డు పక్కన 2 వీలర్స్ పార్క్ చేసి ఉన్నాయి, మరి అవి తగలబడలేదు, అవి తగలబెట్టలేదు. ఇవే స్పెసిఫిక్గా ఏం తగలబెట్టారు ఏంటి అనేది వాళ్ళని విచారించడం జరిగింది. విచారిస్తే ఆ బైకులు ఒకళ్ళుగా, ఏదైతే 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా, ఆ 3 బైకులు వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు సంబంధం లేదు. వాళ్ళని విచారిస్తే వాళ్ళకు కూడా ఎవరి మీద అనుమానం కూడా లేదు. ముసాఫిర్ ఖానాను పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. పేద ముస్లింలకు ఉపయోగపడే విధంగా ముసాఫిర్ ఖానాను వక్ఫ్ బోర్డు అధికారులే నిర్వహించాలన్నారు. జనసేన నాయకులతో కలిసి పోతిన వెంకట మహేష్ ముసాఫిర్ ఖానాను సందర్శించారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ముసాఫిర్ ఖానాను సందర్శించారు. నిర్మాణంలో ఉన్న ముసాఫిర్ ఖానాను పరిశీలించిన అనంతరం మహేష్ మాట్లాడుతూ 7 కోట్ల రూపాయలతో ముసాఫిర్ ఖానా భవనాన్ని గత టీడీపీ ప్రభుత్వం నిర్మించి 80% మేర పూర్తి చేసిందన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ నిర్మాణాన్ని పట్టించుకోలేదన్నారు. ఆదాయం వచ్చే అవకాశం లేకపోవడంతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముసాఫిర్ ఖానా నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే ముసాఫిర్ ఖానా నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ముసాఫిర్ ఖానా లేకపోవడంతో పేద ముస్లింలు శుభకార్యాలు చేసుకునేందుకు వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు కళ్యాణ మండపాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న జలీల్ ఖాన్ ముసాఫిర్ ఖానా నిర్మాణానికి సంబంధించి నిధులను దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఆ నిధులతో తన సొంత ఇల్లు నిర్మించుకున్నారని మహేష్ ఆరోపించారు. షాజహూర్ ముసాఫిర్ ఖానా నిర్మాణం చేపట్టి ఇప్పటికే 4 సంవత్సరాలు పూర్తయింది, కానీ ఇంతవరకు ఎందుకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదని పశ్చిమ నియోజకవర్గ మంత్రి వేలంపల్లి శ్రీనివాస్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ముసాఫిర్ ఖానాకి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఇప్పుడు. మరి బిల్డింగ్ చూస్తూ ఉన్నాం, 80% 90% పూర్తయిందని అందరూ చెప్తా ఉన్నారు, కానీ ఇంతవరకు పేద ముస్లింలు ఫంక్షన్స్ చేసుకోవడానికి ఈ ముసాఫిర్ ఖానా అందుబాటులో తేవలేకపోవడం పూర్తిగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వైఫల్యమే. ఎందుకంటే ఈ నిర్మాణంలో ఆయనకి పెద్దగా డబ్బులు మిగలవని, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఆయనకి లంచాలు రావనేటువంటి ఉద్దేశంతోనే బిల్లులు చెల్లించట్లేదు అనేటువంటి ఆరోపణ అయితే ఉంది. ఆరోపణ అయితే చాలా స్పష్టంగా ఉంది. కేవలం 2 కోట్లు 2.5 కోట్లు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లిస్తే కాంట్రాక్టర్ దీన్ని వెంటనే టైల్స్ వేసి కరెంట్ వేసి గేట్లు పెట్టించి అందజేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మరి వేలంపల్లి శ్రీనివాస్ గారు ముసాఫిర్ ఖానా మీద ఎందుకు దృష్టి పెట్టట్లా? పేద ముస్లింలు అంటే మీకు నచ్చదా? ముస్లింలకి మంచి చేయాలనే ఆలోచన మీకు లేదా? దీని మీద మీరు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.
కృత్రిమంగా పెంచిన సిమెంట్ స్టీల్ ధరలు తగ్గించాలని బిల్డర్స్ మరియు నిర్మాణ రంగ సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, క్రెడై, నారేడ్కో, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆయా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ, దేశంలో మార్కెట్ డిమాండ్ లేనప్పటికీ కంపెనీలన్నీ సిండికేట్గా ఏర్పడి కృత్రిమ కొరత సృష్టించి సిమెంట్ స్టీల్ ధరలు పెంచాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వలన నిర్మాణ రంగంతో పాటు ఉపాధి రంగం కుదేలైందని అన్నారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి సిమెంట్ స్టీల్ ధరల నియంత్రణకు రెగ్యులేటరీ అథారిటీ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్ల సాధనకై ఈ నెల 12వ తేదీ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణ స్థలంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వారు ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుందని ఆయా రంగాల ప్రతినిధులు స్పష్టం చేశారు. మీ అందరికీ తెలిసిందే, సిమెంట్ అండ్ స్టీల్ ప్రైస్ రైజ్ అన్బెరబుల్ కండిషన్స్ లో వెరీ హై ప్రైజెస్ కి కామన్ మ్యానే కాదు, బిల్డర్స్ కాదు, ఈవెన్ గవర్నమెంట్ కూడా భరించలేనటువంటి పరిస్థితికి స్టీల్ మరియు సిమెంట్ ఉత్పత్తిదారులు వాళ్ళు ఒక కార్టల్గా ఫామ్ అయి ఈ రోజున మనందరికీ మీ అందరికీ ఈ విధమైనటువంటి దుస్థితి తీసుకురావడానికి కారణమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు మీరు అనాలిసిస్ చేసుకుంటే సిమెంట్ పరంగా మనకి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటూ ఒక సంస్థలు ఉండే, మన ఆంధ్రప్రదేశ్లోనే తాండూరు, ఎర్రగుంట్ల ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉండే వేర్ ఆ రోజున సిమెంట్ కార్టల్ ఫామ్ అవ్వటానికి అవకాశం లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే రకరకాలుగా వాళ్ళు ఫ్యాక్టరీస్ పెడుతూ ప్రజలకి ఉపాధినిస్తూ రకరకాలుగా రన్ చేయటం జరిగింది. ప్రైవేటైజేషన్ అనే పాలసీలో మరి అటువంటి ఫ్యాక్టరీస్ ప్రైవేట్ వ్యక్తులకి పరం చేసి ఇవాళ రోజున ఎంటైర్ సిమెంట్ ఇండస్ట్రీ, అట్లాగే కొంత భాగం స్టీల్ ఇండస్ట్రీ ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ కార్టల్ చేతుల్లోకి వెళ్ళటం మూలంగా మనందరికీ ఈ దుస్థితి కలిగింది. ఈ రోజున ఈ సమస్య తీవ్ర రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఎఫెక్ట్ తోటి బాధపడుతున్న టైంలో, అంతకుముందు రాష్ట్ర విభజన ఇక్కడ నుంచి తీసుకెళ్లి క్యాపిటల్ షిఫ్టింగ్ అని పెట్టడం, దాని తర్వాత కోవిడ్ మార్చి నుంచి కోవిడ్ ఈ పరిస్థితుల్లో అంచెలంచెలుగా రోజు రోజుకు గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్తున్న టైంలో వ్యాపారాలు లేక లక్షలాది మంది కార్మికులు సుమారుగా కేంద్ర ప్రభుత్వ సర్వేలో 4 నుంచి 5 కోట్ల మంది వర్కర్స్ ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వమే తేల్చింది. అలాంటి ఎంతమంది వర్కర్స్ ఉన్న ఈ సెకండ్ లార్జెస్ట్ ఇండియాలో వ్యవసాయం తర్వాత నిర్మాణ రంగమే అతిపెద్ద సంస్థ. అలాంటి నిర్మాణ రంగంలో అనుకోకుండా కుదుపులు కుదిపి నిర్మాణ రంగంలో ఒక స్తబ్దత ఏర్పడిపోయింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చేసి చెప్పాలి, ఒక సిస్టమ్ ఒక ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన మా సోదరులు చెప్పారు. దీనికి మీ ముఖ్య కారణం ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం దీని మీద మొత్తం సుమారుగా 1,00,000 మంది నిర్మాణదారులు ఆధారపడున్నారు. గుణదల మేరీమాత తిరునాళ్లు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. గత 2 రోజులుగా మరియమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. శిఖర దర్శన యాత్రలో భాగంగా కొండపైన శిల్వ వరకు వెళ్లి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడలోని గుణదల మేరీమాత ఉత్సవాలు 2 రోజుల పాటు వైభవోపేతంగా జరిగాయి. నేటితో ఉత్సవాలు మిగనుండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మరియమ్మను దర్శించుకుంటున్నారు. గుణదల బిషప్ గ్రాసి ఉన్నత పాఠశాలలో విజయవాడ కథోలిక పీఠం బిషప్ మోస్ట్ రెవరెంట్ తెలుగుతోటి జోసెఫ్ రాజారావు ఆధ్వర్యంలో పలువురు పీఠాధిపతులు సమిష్టి దివ్యబలి పూజ నిర్వహించి 3వ రోజు ఉత్సవాలను ప్రారంభించగా, తెల్లవారుజాము నుంచే భక్తులు మేరీమాతను దర్శించుకునేందుకు పోటెత్తారు. రాష్ట్రం నలుమూల నుంచి తరలివస్తున్న భక్తులు కొండపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో గుణదల మేరీమాత ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. కొండపైకి వెళ్లే దారులు కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. కోపం వచ్చినప్పుడు మీరు 43 కండరాలు వినియోగిస్తూ ఉంటారు, తరచుగా వినియోగిస్తూ ఉంటారు. అందుకని కుటుంబాల్లో ఉన్నప్పుడు, అలాగే స్కూల్లో ఉన్నప్పుడు, కమ్యూనిటీస్ లో ఉన్నప్పుడు మనం కూడా ఫాదర్స్ నవ్వడం నేర్చుకుందాం. అందరం కలిసి ముఖం బిగబెట్టుకుంటాం. ఒక్కొక్కసారి చాలా కష్టం మనకి, మనందరం ఇలా బిగబెట్టకుండా ఉండకుండా మనం నవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే మరియ చిరునవ్వు నవ్వి, ఆ చిరునవ్వు ద్వారా మనకు దేవుడు మనం అంటే ఎంత సంతోషిస్తున్నాడో అని కూడా మనకు చెప్పింది. చిరునవ్వుతో మనం ఇతరులను గౌరవిస్తున్నాం, నవ్వినప్పుడు ఇతరులను గౌరవిస్తున్నాం. గౌరవించండి, గౌరవించడం నేర్చుకోండి, నవ్వడం నేర్చుకుందాం, పీడన చేయడం ఆపివేద్దాం.
ఇతరులను ఖండించడం ఆపేద్దాం, నవ్వడం నేర్చుకుందాం. నవ్వినప్పుడు కూడా అందులో ఆ నవ్వడంలోనే మనం మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసే వరకు రైతుల పోరాటం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్రాన్ని హెచ్చరించారు. ప్రధాని మోదీ రైతులను, రైతుల ఉద్యమాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 18న దేశవ్యాప్తంగా జరిగే రైలు రోకోలో సిపిఐ ప్రత్యక్షంగా పాల్గొంటున్నదన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తే ప్రైవేటీకరణ సమస్య ఎందుకు ఉత్పన్నమైందంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు. రైతుల ఉద్యమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవమానిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, రైతుల సంక్షేమం కోసం చట్టాలు తెచ్చామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కనీస మద్దతు ధర నిర్దేశిస్తూ చట్టం ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అన్నీ నాకే తెలుసు, నేనేదైనా మాట్లాడవచ్చు అనేలా మోదీ తీరు ఉంది. ప్రధాని నిరంకుశ నిర్లక్ష్యం వల్లే 200 మంది రైతులు చనిపోయారన్నారు. దేశవ్యాప్తంగా 18వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తున్నారని, సిపిఐ ప్రత్యక్షంగా ఆ ఆందోళనలో పాల్గొంటుందని రామకృష్ణ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై పార్లమెంటులో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కూడా అనేక అనుమానాలు కలిగిస్తోందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ ఒప్పందం జరిగిందా, పోస్కో సంస్థ ప్రతినిధులతో సీఎం భేటీ అయింది నిజమే కదా అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ జరిగితే అన్ని పక్షాలు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. 28 మంది ఎంపీలు ఉన్న వైసీపీకి పీఎం అపాయింట్మెంట్ దొరకదా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి ప్రధాన్ని కలవాలని, విశాఖ ఉక్కును రక్షించేలా ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం దాదాపు 2.5 మాసాలు గడిచినా సరే ప్రధానమంత్రి గారు ఆ ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ఆ ఉద్యమకారులను, రైతులను గౌరవించే పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు. వాళ్ళని ప్రొఫెషనల్, గతంలోనేమో వీళ్ళు దళారులు నడుపుతున్న ఉద్యమం అని చెప్పాడు. తర్వాత టెర్రరిస్టుల ప్లేకార్డ్స్ పట్టుకొని ఉన్నారని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడేమో ప్రొఫెషనల్ ఎడ్యుటేటర్స్ వీళ్ళందరూ, వీళ్ళంతా ఆందోళన జీవులు, వీళ్ళకేం పని లేదు, ఎప్పుడు ఏదో ఒకటి స్ట్రైకులు చేసుకుంటూ ఉంటారనేటట్లుగా వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. పైగా నిన్న పార్లమెంట్లో మరిన్ని అవాస్తవాలు చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటా అంటే, అసలు రైతుల కోసం ఈ చట్టాలు తెచ్చాం, రైతులు ఇట్లే ఉండాల్సిన అవసరం లే, మరి వారు కోరలేదు కదా అంటే వారు కోరాల్సిన అవసరం లే, మేము కోరకపోయినా సరే మేము చేస్తాము, ఎందుకంటే మాకు చాలా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఇది, కాబట్టి వారు కోరకపోయినా ఈ చట్టాలు వాళ్ళ కోసమే తెచ్చాము, ఈ చట్టాలు వచ్చిన తర్వాత ఎక్కడ మండీలేం బంద్ కాలే, తర్వాత MSP కనీస మద్దతు ధర వస్తూ ఉంది, ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతూ ఉంది, కాబట్టి ఇప్పుడు రైతులు ఎవ్వరు కూడా ఇది కానక్కర్లేదు. వాళ్ళు చట్ట ప్రకారం అడగలే, 12,000 చేయండి అన్నాడు. చట్ట ప్రకారం అయితే 18,000 చేయాలి, 12,000 అడిగారు. అదేం తప్పని నేను అడుగుతా ఉన్నా. దానికి మన బొత్స సత్యనారాయణ మినిస్టరు, తర్వాత ఈయన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, కొంతమంది దుష్టశక్తులు మిమ్మల్ని రెచ్చగొడతాయి, మీరు రెచ్చిపోవద్దండి, మీరంతా మీకు గౌరవం ఇస్తాం, గౌరవ వేతనం అంట. నేను అడుగుతా ఉన్నా, స్ట్రెయిట్గా అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యేలకు ఇచ్చేది గౌరవ వేతనం కాదా? ఎమ్మెల్యేలకు ఇచ్చేది వేతనం కాదు కదా, అది గౌరవ వేతనమే కదా. మరి వాళ్ళకి లక్షలు ఎందుకు ఇస్తారు మీరు? తర్వాత టర్మ్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళకి ఏమంటారు, పెన్షన్లు కూడా ఇస్తారు కదా. ఎమ్మెల్యేలకు మాత్రం లక్షల గౌరవ వేతనం ఉండాలి, వాళ్ళు పనిచేసే వాళ్ళకు మాత్రం 5,000, 5,000 ఎక్కువ అడిగితే దుష్టశక్తులా? ఇప్పుడు కాసేపు ప్రకటనలో